యోగాతో ఆధ్యాత్మిక జ్ఞానమే కాకుండా అన్ని రకాల శక్తి సామర్థ్యాలను సమకూర్చుకునే అవకాశం ఉందని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. కరీంనగర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో జిల్లా స్థాయి యోగాసన పోటీలు జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ, వయసుకు అనుగుణంగా ఇష్టమైన క్రీడల్లో పాల్గొనడం, యోగా చేయడం అలవాటు చేసుకోవాలన్నారు. కేవలం ధ్యానానికే పరిమితం కాకూడదని, యోగాతో శారీరక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకోవాలని అన్నారు. జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షులు సర్దార్ రవీందర్ సింగ్ మాట్లాడుతూ, కరీంనగర్ లో జాతీయ స్థాయి యోగా పోటీలు నిర్వహించుకునేలా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. మిమ్మల్ని చూస్తే చాలా ఆనందంగా ఉంది, చాలా గర్వంగా కూడా ఉంది. కానీ కొంత వాటికి కొంచెం మోహమాట కూడా వస్తుంది. మీ ఏజ్ లో నాకు ఏమి రాకపోయింది. మనం ఏ దానికి అయినా ఎక్స్ట్రా కరికులర్ అని చెప్తున్నాము. యాక్చువల్లీ చూస్తే అదే వాస్తవం, మనకి లైఫ్ స్కిల్ అదే మా వాస్తవం, ట్రూ కరికులం అన్నమాట. సో కాబట్టి యోగా కన్నా బెస్ట్ కరికులం మీకు దొరకవు. ఇన్ఫాక్ట్ ఒక చెప్పాలంటే వీఆర్ ఫైనైట్, అంటే మన స్తోమత మనం అనుకునే దానికి ఫైనైట్ ఉంటుంది, లిమిటెడ్ ఉంటుంది. కానీ వాట్ ఇస్ ద యూనివర్స్? యూనివర్స్ ఇస్ ఇన్ఫైనైట్, అన్లిమిటెడ్ యోగా వల్ల. యోగా లీడ్స్ ద ఫైనైట్ టువర్డ్స్ ద ఇన్ఫైనైట్. అటువంటి టోర్నమెంట్లు కండక్ట్ చేయాలనే ఆలోచన ఉన్నాం కాబట్టి, ఈ ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళకు ఏ సర్టిఫికెట్స్ ఉంటాయో ఆ సర్టిఫికెట్సే అన్ని రిజర్వేషన్లకు, అన్ని స్టడీస్ కానివ్వండి, మిగతా జాబ్స్ కానీ ఇవి అక్కర్కతే. కాబట్టి ఇంట్లో తల్లిదండ్రులతో నాది ఒక రిక్వెస్ట్, యోగాను ఒక హాఫ్ అన్ అవర్ 10 నిమిషాలు తప్పనిసరిగా పిల్లలతో చేపియండి. చేపిస్తే ఆరోగ్యపరంగా కానివ్వండి, మరియు అన్ని రకాల మానసిక ఎలాంటి ఇబ్బంది లేకుండా యోగా దోహదపడుతుంది. కాబట్టి యోగాను ప్రతి ఇంట్లో చేయాలి. తప్పనిసరిగా యోగాను ఇంట్లో చేస్తే అది మొత్తం ప్రపంచవ్యాప్తంగా కరీంనగర్లో యోగా హబ్గా మార్చాలనే ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమం చేపడుతుంది. 40 నుంచి 45 సంవత్సరాల పైబడిన ఏజ్ క్యాటగిరీ ప్రతి ఒక్కరికి దీనిలో కాంపిటీషన్ నిర్వహించి అందులో అత్యున్నత ప్రతిభ కనపరిచిన వారిని మేము కూడా స్థాయితో పంపించడం జరుగుతుంది. అదే మాదిరిగా ఎవ్రీ ఇయర్ దాదాపుగా ఇండియన్ టీంలో మన స్టేట్ టీంలో 50% మన కరీంనగర్ జిల్లా నుంచే గత 16 సంవత్సరం నుంచి కంటిన్యూ అవుతుంది. ఈ సంవత్సరం కూడా మేము ఆశిస్తున్నాం 50% మా కరీంనగర్ జిల్లా నుంచి రిస్పాండ్ చేస్తారని మేము